మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసు క్రీస్తు నుండియు కృపా సమాధానములు మనకందరికీ కలుగునుగాక. ఈ నేటి సాయంకాలపు ఆరాధన ఆరాధన మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ ఈ ప్రోగ్రాంకి ఈ ప్రార్థనకి మిమ్మల్ని అందరిని కూడా ప్రభు పేరట ఆహ్వానిస్తుంటున్నాను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోటి నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనిని దానిని విని సంతోషించెదరు. తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థనలో గడుపుతాము. పరిశుద్ధుడు, 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 మా ప్రేమ కనికరము కలిగినటువంటి పరలోకపు తండ్రి, నీ ప్రశస్త నామమునకు స్తోత్రములు వందనములు చెల్లించుకొనుచు ఈ రోజంతా మీరు మాకు చూపినటువంటి కృపలను జ్ఞాపకము చేసుకొనుచు ఈ సాయంకాల సమయమున ఆరాధనలో మమ్మల్ని ఉండవేసినందుకు నీకు వందనములు. కొద్ది నిమిషముల పాటు మీ వాక్యములు ధ్యానించుకొనుచుండగా, పాటలు పాడుకొనుచుండగా, వినుటకును అంగీకరించుటకును గైకొనుటకును ఆచరించుటకును మీ యొక్క కృపను మాకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ అనుభవ జ్ఞానము చేత మమ్మల్ని తృప్తిపరచి మేలులతో నింపి మమ్మలను మా కుటుంబమును దీవింపచేసి ఈ ఆరాధనలో మహిమ మిమ్మల్ని మీరే మహిమపరచుకోగలరని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియ స్నేహితులారా, మనమందరము కలిసి కీర్తన పుస్తకములో నుండి 14వ కీర్తన నాకేమి కొదువా నాదుడుండా అనేటటువంటి కీర్తన పాడుకొనుచు దేవుని నామమును మహిమపరచుకుందాము. కీర్తన పుస్తకములో నుండి 14వ కీర్తన నాకేమి కొదువా నాదుడు ఉండా ఈ కీర్తన పాడుచు దేవుని నామమును మనము ఘనపరచుకుందాము. Thank you.
దినమున కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగముగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనము నుండి 5 వచనములు గల దేవుని వాక్యమును చదువుకుందాము. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి నెడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించిరి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునకు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఈ వాక్యము దేవుడు మనందరి ఆత్మల నిమిత్తమై దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ప్రార్థించుకుందాము. యెహోవా మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, మా నోటి మాటలను మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములగుటకు సహాయము చేయమని, మర్మ సత్యములను మాకు విశదపరిచి ఆ ప్రకారం జీవించుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైనటువంటి ప్రియులారా, మీకందరికీ కూడా ఈ యొక్క సాయంకాలపు ఆరాధన శుభములు వందనములు తెలియజేసుకొనుచు మన యొక్క దేవుని యొక్క కృపలు మనకు తోడవి ఉన్నాయని గుర్తెరిగి నన్ను మీ ముందు నిలబెట్టినటువంటి దేవాతి దేవునికి నమస్కరిస్తూ శిరస్సు వంచి వందనాలు మొట్టమొదటిగా దేవునికి చెల్లిస్తుంటున్నాను. నిజామాబాద్ పాస్టర్ ప్రెసిబిటర్ ఇన్ఛార్జ్ మరియు గోదావరి డిసిసి చైర్మన్ గురువులు రెవరెండ్ జి నిరంజన్ నిశ్చల్ గురువుల వారికిని, పాస్టర్ కమిటీ మెంబర్స్కి, సహాయక గురువులకును, ఈ ఆన్లైన్ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి ఈ యొక్క కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కామన్గా సాధారణంగా మనము
ఒక అంశమును గురించి ధ్యానిస్తున్నటువంటి సందర్భంలో క్రైస్తవ ఎదుగుదల అనేటటువంటి అంశమును ఈరోజు మనము కొద్ది నిమిషముల పాటు ధ్యానించుకుందాము. క్రిస్టియన్ గ్రోత్ అనేటటువంటి వాక్యమును కొద్ది నిమిషముల పాటు మనము ధ్యానించుకుందాము. దానిలోనే భాగంగా పేతురు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో మొదటి 5 వచనములు ఎదుగుదల నిమిత్తమును గురించినటువంటి వాక్యమును మనము చదువుకున్నాం. దేవుని ప్రియులారా, ఈ యొక్క గ్రీకు భాషలో ఎదుగుదల నిమిత్తము ఏమని సెలవిచ్చి ఉంటున్నారు? ఎందుకు క్రైస్తవులకు ఎదుగుదల ఉండాలి? అనునిత్యము ఈ ఎదుగుదల అనేటటువంటిది నిజంగా ఉంటుందా? ఉన్నట్లయితే ఏ విధంగా ఉంటుంది? దాని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విధి విధానాలు, పరివర్తన ఏమై ఉంటున్నది? కొద్ది నిమిషముల పాటు మనం ధ్యానించుకుందాము. అయితే చదువుకున్నటువంటి వాక్య ప్రకారము ఈ ఎదుగుదల అనేటటువంటి దానికి గ్రీక్ భాషలో అగ్జానో అనేటటువంటి అర్థము. గ్రీక్ బైబిల్లో ఈ ఎదుగుదల అనేటటువంటిది ప్రాముఖ్యముగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయములో ఇక్కడ చూసుకున్నట్లయితే రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఈ ఎదుగుట అనేటటువంటి మాటకు హీబ్రూలో ఔగ్జానో అనేటటువంటి గ్రీకు పదమునకు అర్థము టు గ్రో లేదా టు మేక్ గ్రో, బికమ్ గ్రేటర్, వర్ధిల్లుట లేదా ఎదుగుట, దినదినము అభివృద్ధి పొందుట అనేటటువంటి మాట. ప్రాముఖ్యమైనటువంటి అర్థముతో కూడినటువంటి ఈ యొక్క ఎదుగుదల, క్రైస్తవ ఎదుగుదల గ్రోత్ అనేటటువంటి ఆగ్జానోకి అర్థము కీ వర్డ్ ఏమిటి అనగా ఆథెంటిక్ డిసైపుల్షిప్ అనేటటువంటి మాటను ఇక్కడ దీనికి ఎక్కువగా సంబోధిస్తుంటున్నారు. ఒక ప్రమాణపూర్వకమైనటువంటిది, ఒక అధికారపూరితమైనటువంటి డిసైపుల్షిప్ లేదా శిష్యత్వము అనేటటువంటి దానికి అర్థము. ఎందుకు ఈ మాటను ఉపయోగిస్తున్నారంటే మన యొక్క భారత సంస్కృతి చూసుకున్నట్లయితే గురు శిష్య పరంపర అనేటటువంటిది మనకుంటుంది. గురువు పాదముల చింత శిష్యత్వము చేయడం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యం. ఎన్నో సంవత్సరములు ఆనాటి కాలములో గురువు పాదముల చెంత అనగా గురువు దగ్గర ఈ శిష్యుడు నేర్చుకోవలసినటువంటిది దినదినము ఆధ్యాత్మిక, శారీరక, మానసిక జ్ఞానము ఎదుగుదలలో ఎన్నో సంవత్సరములు ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేటటువంటిది ఉంటుంది. అప్పుడు కానీ ఈ డెవలప్మెంట్ అనేటటువంటిది ఆ శిష్యుడు స్వీకరించకపోలేడు. ఎన్నో సంవత్సరములుగా తర్ఫీదు తీసుకున్న తర్వాత అతను కూడా ఈ శిష్యత్వంలో ముందుకు సాగుతూ గురువుతో సమానముగా కాలేకపోయినప్పటికీ జ్ఞానములో ఎదుగుతూ ఉన్నటటువంటి ఆచారము మన యొక్క గురు శిష్య ఈ యొక్క పరంపరలో మనము చూసుకోవచ్చు. అటువంటిదే ఈ యొక్క ఆజ్ఞాపూరితమైనటువంటి, అధికారపూరితమైనటువంటి ఈ విధమైనటువంటి ఎదుగుదల, ఆజ్ఞాపూరితమైనటువంటి డిసైపుల్షిప్ లేదా ఈ యొక్క ఆథెంటిక్ డిసైపుల్షిప్ శిష్యత్వము, అధికార పూరితమైనటువంటి శిష్యత్వము దినదినము అభివృద్ధి చెందాలని దీని అర్థము. అందుకనే లార్డ్ రిక్వైర్స్ నాన్ స్టాప్ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస ప్రయాణ జీవితంలో అలుపెరుగని అభివృద్ధి అనేటటువంటిది ఈ శిష్యత్వము, అధికారత్వపు శిష్యత్వములు మనకు ఉండాలి అని, డెవలప్మెంట్ అనేటటువంటిది ఉండాలి అని ఈనాడు దేవుని వాక్యము సెలవిస్తుంది. అదే క్రైస్తవ ఎదుగుదల. ప్రాముఖ్యముగా ఇందులో నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా క్రైస్తవులందరూ ఆత్మీయమైనటువంటి శక్తితో ఎదగవలెను. శారీరకమైనటువంటి శక్తి ఈ లోక జీవితానికి ఏ విధముగా దృఢముగా ఉండాలి అనేటటువంటిది ప్రాముఖ్యము. ఈ లోకములో ఎదగడకు స్పిరిచువల్ గ్రోత్ లేదా స్పిరిచువల్ డెవలప్మెంట్ ఈజ్ నెసెసరీ ఫర్ ఎ క్రిస్టియన్ లైఫ్.
క్రైస్తవ అవిశ్వాసపూరిత జీవిత ప్రయాణములలో ఆధ్యాత్మిక ఎదుగుదల క్రైస్తవ ఎదుగుదల ప్రాముఖ్యము. దేవుని ప్రియులారా, అందును బట్టి ఇక్కడ ఏమంటున్నాడు? 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనములో మనము ప్రభువునందు ప్రభువు యొక్క కృపయందు ప్రభువు యొక్క జ్ఞానమునందు ఎదుగవలను. ఈ యొక్క భౌతిక స్థితిలో లేదా మన యొక్క విశ్వాస జీవిత ప్రయాణంలో కాకుండా శారీరక స్థితిలో మనము అభివృద్ధి పదములో నడవాలని మనం కోరుకుంటూ ఉంటాం. మన కుమారులే కానీ మన కుమార్తెలే కానీ మన యొక్క ఇల్లే కానీ మన యొక్క ఉద్యోగమే కానీ ఆస్తిపాస్తులే కానీ ఎదగాలని ఏ విధంగా కోరుకుంటామో ఆధ్యాత్మిక ఎదుగుదలలో దేవుని యొక్క కృపయందు మనం ఎదుగుతున్నామా, దేవుని యొక్క జ్ఞానమునందు ఎదుగుచూ ఉన్నామా అనేటటువంటిది మనము ఎక్కువగా జ్ఞాపకం ఉంచుకోము. మన సొంత పనుల విషయంలో, సొంత కుటుంబం విషయంలో, ఆరోగ్యం విషయంలో, విధి విధానాల విషయంలో, మన యొక్క జీవిత విధానంలో ఎదగాలనుకుంటాము. లాస్ట్ ఇయర్ ఉన్నట్టు ఈ ఇయర్ నేను ఉండదలుచుకోలేదండి, కొంచెం ఎదగాలనుకుంటున్నాను, జీవితంలో కొంచెం పైకి రావాలనుకుంటున్నాను అని శారీరక క్రియలలో ఆ విధముగానే ఎదగాలని మనము చూస్తూ ఉంటాము. కానీ ఆధ్యాత్మిక స్థితిలో ఎదగాలని, కృపలో దేవుని యొక్క కృపలో ఎదగాలని, జ్ఞానములో ఎదగాలని మనం అనుకోలేము. క్రైస్తవులకు ప్రాముఖ్యంగా దేవుని విశ్వాసులకు ఎదుగుదల ఏ విధంగా ఉంటుందంటే దేవుని యొక్క కృపయందు, దేవుని యొక్క జ్ఞానమందు. ఇంకొక మాట ఇక్కడ సెలవిస్తూ ఉంటుంది, దేవుని శక్తిని గురించి తెలుసుకున్నటలో, దేవుని మహాత్యమును గురించి తెలుసుకున్నటలో, మనోనేత్రములు వెలిగింపబడుటలో మన యొక్క ఎదుగుదల ఉండాలి. ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయము! ఎఫెసి సంఘము 1:17-18 మనోనేత్రములు వెలిగింపబడవలను, ఆధ్యాత్మిక కన్నులు తెరవబడాలి అని ఈనాడు దేవుని వాక్యం సెలవిస్తుంది. అది ఎదుగుదల. ఆధ్యాత్మిక నేత్రములు మనము ఎదుగుదలలో తెలుసుకున్నట్లయితే ఎన్నో కొత్త విషయాలు మనకు గోచరిస్తూ ఉంటాయి. దేవుని ప్రియులారా, అన్ని సందర్భాలలో అయ్యగారు మా పరిస్థితి ఇట్లా అయిపోతుంది, అయ్యగారు మా పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది అని అంటూ ఉంటాం. కానీ ఎప్పుడైనా సరే బైబిల్ గురించినటువంటి ఆధ్యాత్మిక సత్యములు తెలుసుకునేటటువంటి ఎదుగుదల ఈరోజు నిజంగా మన కుటుంబాలలో ఎంతమందికి ఉంటుందండి? ఎదుగుదల, అది ఎదుగుదల. ఈ లోకంలో డబ్బు అవసరమే, ఆభరణాలు అవసరమే, ఐశ్వర్యము అవసరమే, సంపద అవసరమే. కానీ వాటిని అన్నిటికంటే గొప్ప సంపద, గొప్ప మహాత్యమును, దేవుని తెలుసుకునేటటువంటి మహాత్యము చూడండి, నోయింగ్ గాడ్ అనేటటువంటిది మనోనేత్రములు వెలిగించటలో ఈరోజు మనకు అగుపడుతుంది. అలాంటి మనోనేత్రములు ఎదుగు తెలుసుకునేటలో, తెరుచుకున్నటలో మనం ప్రయత్నిస్తున్నామా? అటువంటి క్రైస్తవ ఎదుగుదలలో ఈరోజు మనం ఉన్నామా? దేవుని పోలి నడుచుకునేటటువంటి బిడ్డలముగా ఉన్నామా? ఎంత చక్కటి మాట ఇక్కడ సెలవిస్తున్నాడు ఎఫెసి రాసినటువంటి పత్రిక, నా ఎఫెసిలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు 4:22-24 వారు తమ మనస్సు విషయములో నూతన పరచబడవలను. ఎల్లప్పుడూ ఎప్పటికప్పుడు మన మనస్సును నూతన పరచబడవలనని ఈరోజు వాక్యము ద్వారా క్రైస్తవ ఎదుగుదలకు కావలసినటువంటి ఈ వాగ్దానములు దేవుడు చేస్తూ ఉంటున్నాడు. ఎల్లప్పుడూ కూడా రూపాంతరము చెందవలను, యు హ్యావ్ టు ట్రాన్స్ఫిగర్ యువర్ సెల్ఫ్. ఎల్లప్పుడూ రూపాంతరం చెందవలను, మారు మనస్సు చెందవలను, ప్రభువు పోలికగా మార్చవలను మనము అంటున్నాడు. ఇదే ఎదగడము అనేటటువంటిది. ఇట్ ఈజ్ ఏ ఎవర్లాస్టింగ్ ప్రాసెస్. డెవలప్మెంట్ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యం. ఈరోజు మనం డెవలప్మెంట్, ఈ అభివృద్ధి అనేటటువంటిది, ఈ నాగరికత సివిలైజేషన్ గురించి మాట్లాడుకుంటాం, డిజిటలైజేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, ఈ యొక్క ద్రవ్యోల్బణం అనగా ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటాం, ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, అర్బన్ ఏరియా డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, ఫ్యామిలీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, మన యొక్క ఎంప్లాయ్మెంట్ అనగా ఉద్యోగం రీతిలో డెవలప్మెంట్ని, అభివృద్ధిని మనం కోరుకుంటూ ఉంటాం. కానీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కొరకు ఎంతమంది మీరు కోరుకుంటున్నామండి? ఒకసారి ఆలోచింప మనము చేయాలి. ఆత్మలో ఎదుగుదల, ఆత్మలో ఆనందము ఎంతమందికి ఉంది? నేను ఆత్మలో ఎదుగుతున్నానని, మహాత్యమును తెలుసుకోగలేటటువంటి వారినని, మనోనేత్రములను తెలుసుకోగలేవారేటటువంటి వారం.
మనోనేత్రములు తెరవబడుట అనేటటువంటిది సాధ్యమైనటువంటి విషయమే, కానీ చాలా గొప్పదైనటువంటి విషయం. ఎదుగుదల ఉంటేనే మనకి ఈరోజు దేవుణ్ణి చూచేటటువంటి అధికారం మనకు కలుగుతుంది. ఆత్మీయ ఎదుగుదల చాలా ప్రాముఖ్యమైనటువంటి విశిష్టమైనటువంటి అంశము, క్రిస్టియన్ గ్రోత్, క్రైస్తవ ఎదుగుదల. కానీ ఈరోజు క్రైస్తవులముగా మాత్రమే ఉంటున్నాము, కానీ ఎదుగుదలలో మనం ఉండలేం. ఒకవేళ ఎదుగుదలలో మన క్రైస్తవ ఎదుగుదల విశ్వాస జీవితంలో గ్రోత్ లేదా డెవలప్మెంట్ అనేటటువంటిది ఉంటే సంఘ సమస్యలు ఉండవు, కుటుంబ సమస్యలు ఉండవు, ఆర్థిక సమస్యలు ఉండవు. జ్ఞానముతో కూడినటువంటి ఆలోచనలే ఉంటాయి, ప్రేమపూరితమైనటువంటి మాటలే ఉంటాయి, ఏకమనస్సుతో కూడినటువంటి ఆలోచనలు మాత్రమే ఉంటాయి. ఎక్కడ కూడా పాపానికి చోటు అనేటటువంటిది ఉండదు. దేర్ఫోర్ క్రిస్టియన్ డిసైపుల్షిప్ అనగా క్రిస్టియన్ గ్రోత్ అనేటటువంటిది ఈ డిసైపుల్షిప్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి అవసరం. దేవుని ప్రియులార మహాత్యమును తెలుసుకునేటటువంటి బిడ్డలముగా ఉంటున్నామా? వారు తమ విశ్వాసమునకు క్రైస్తవ గుణములను జతపరచవలను. ఇదే 2 పేతురు పత్రిక 5:11 ఈ విధముగా మాట్లాడుతూ ఉంటున్నారు. ఈ 2వ అధ్యాయంలో కూడా ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నడలా ఈ మాట సెలవిస్తుంటున్నాడు. సమస్తమైనటువంటి దుష్టత్వమును విడిచిపెట్టాలి, సమస్తమైనటువంటి కపటపు మాటలను విడిచిపెట్టాలి, హిపోక్రసీ వేషధారణను తీసివేయాలి, అసూయను తీసివేసి సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిష్యును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము అంటున్నారు. క్రైస్తవ విశ్వాసులం అందరము ఎందులో ఎదగాలండి? ఉద్యోగములో కాదు, వ్యాపారములో కాదు, ఆస్తిలో కాదు, సంపాదనలో కాదు, ఐశ్వర్యములో కాదు, ఎందులో ఎదగాలంటున్నాడు? రక్షణ విషయంలో, సాల్వేషన్లో మనం ఎదగాలి. ఒక్కసారి మనం అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాం, నువ్వు రక్షణ పొందావా? ఆ రోజుకు మాత్రమే ఎదగాలని, ఆ రోజు మాత్రమే పొందాలని మాత్రమే అందరూ చెప్తూ ఉంటారు. రక్షణ పొందుకో, 2వ రాకడొస్తుంది, దేవుని తీర్పు దినం వస్తుంది, నీవు ఈ విధంగా రక్షణ పొందుకో అని చెప్తారు. కానీ ఎదిగేటటువంటి విషయము ఎవరు కూడా చెప్పట్లేదు. ఈ నేటి దినాలలో క్రైస్తవ ఎదుగుదలలో దేవుని ప్రియులారా చాలా ప్రాముఖ్యం. ఎదుగుదల మొక్కకు లేనట్లయితే అది వాడిపోతుంది. ఎక్కడ నుండి వాడిపోతుంది? వేరుతో సహా వాడిపోతుంది. చెట్టుకు నీళ్లు పోయకపోయినట్లయితే, ఎదుగుదల లేకపోయినట్లయితే ఆ చెట్టు భూమిలో నుంచి వచ్చేటటువంటి మినరల్స్ని, దానికి కావలసినటువంటి ఆ యొక్క మినరల్స్ని అబ్జర్వ్ చేసుకొని చేసుకోలేనట్లయితే రూట్స్ నుండి ఎండిపోతుంది. ఇట్ విల్ సూన్ డ్రైడ్ అప్ అండ్ ఇట్ విల్ డై అప్. దేవుని ప్రియులారా, మనం ఈరోజు అనుకుంటూ ఉంటాం ఆధ్యాత్మికంగా ఎదుగుతలేకుండా శారీరక రీతిగా, మానసిక రీతిగా, ఈలోక రీతిగా, భౌతిక రీతిగా, కుటుంబ జీవిత రీతిగా, సమాజ జీవిత రీతిగా బాగా ఎదిగిపోతున్నాము మనము. మన వంటి వారు ఎవరు లేరనుకుంటూ ఉంటాం. కానీ పతనమైనటువంటి జీవితంలో రూట్స్ నుంచి మన పతనం మొదలవుతుందా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎదుగుదల కనిపించదు బయటకు, ఎదుగుదల లోపల నుంచి వస్తుంది. హృదయంలో నుంచి ఎదుగుదల అనేటటువంటిది రావాలి. నీ ఎదుగుదలను ఇతరులు గమనించాలి, మనోనేత్రములు తెరవబడాలి. అటువంటి ఎదుగుదల ఈరోజు క్రైస్తవులకు కావాలి. అటువంటి ఎదుగుదల ఈరోజు నీకు నాకు ఉంటుందా? క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం, ఎదుగుదల మనకుందా? ఆత్మీయ శక్తితో ఎదుగుటకు చేయవలసినవి చాలా ఉన్నాయి. రక్షణ యొక్క గొప్పతనమును జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు రక్షణ విషయంలో ఎంతమంది ఎదిగినట్టు ప్రార్థన యందు ఎదటగక ఉండాలి. దానియేలు మాదిరి, అబ్రహాము మాదిరి, యేసు ప్రభువుల యొక్క మాదిరి, ఆదిమ సంఘముల యొక్క మాదిరి, పౌలు యొక్క మాదిరి, ఇవన్నీ కూడా క్రైస్తవ ఎదుగుదలలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యేసు ప్రభువు ఆయన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువుల వారు అనుదినము ఎదిగినటువంటి సందర్భం. పౌలు ఆయన యొక్క దమస్కు అనుభవం తర్వాత ఆయన సువార్తలో ప్రతి విషయంలో వెనకకు తిరిగి చూసుకోకుండా ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి గడియ ఆయన అభివృద్ధి జీవితంలో సువార్త నిమిత్తమై డెవలప్మెంట్లో ఈ డిసైపుల్షిప్స్లో ఆయన ఎదిగినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం మన హృదయంలో నింపుకోవాలి. ఇతరులకు మాదిరి అయి ఉన్నామని మనం మనమే జ్ఞాపకం చేసుకోవాలి. అవిశ్వాసులైన ఇతర క్రైస్తవుల ప్రవర్తనను బట్టి మనం తొట్టుపడరాదు. అవిశ్వాసులైనటువంటి ఇతర క్రైస్తవుల ప్రవర్తనను బట్టి
వారి మనసును బట్టి మనం తొట్రిల్ల పడకూడదు. మన విశ్వాసము దేవుని యందునది, మనుషుల యందు కాదు. దేవుని విశ్వాసములో ఎదగాలి, దేవుని ప్రేమలో ఎదగాలి, దేవుని ఆధ్యాత్మిక స్థితిలో ఎదగాలి, దేవుని యొక్క మనోధైర్యంలో ఎదగాలి, దేవుని యొక్క మన మహత్యములో ఎదగాలి, దేవుని రుచి చూచి ఎదగాలి. దేవుని ప్రియులారా, ఎన్నో విధములైనటువంటి ఎదుగుదలలో ఒక్క విషయంలోనైనా సరే ఈరోజు ఎదుగుతున్నామా? విశ్వాసము ప్రాముఖ్యమైనటువంటిది క్రైస్తవ జీవితంలో. ఎదుగుదలలో మనం ఉంటున్నామా? ఒక అడుగు ముందుకు వేసేటటువంటి వారము మనకు ఉంటున్నామా? ధైర్యంతో ఉంటున్నామా? ఎన్నో బోల్డ్ డెసిషన్స్ మనము మన లైఫ్లో వి విల్ టేక్. దేవుని ప్రియులారా, ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి విషయముల కొరకు గట్టి నిర్ణయం తీసుకొని నేను చేసేస్తాను, నాకు ఈ డెవలప్మెంట్ కొరకు, నాకు ఈ పని నిమిత్తము నేను ముందుకు సాగుతాను అనే దృఢ సంకల్పం చేత ముందుకు పోతూ ఉంటాం. అటువంటిది క్రైస్తవ ఆధ్యాత్మిక ఎదుగుదలలో బోల్డ్ డెసిషన్స్ హూ ఆర్ టేకింగ్ ఇన్ దీస్ డేస్. డియర్లీ బిలవ్డ్, హౌ లాంగ్ వీఆర్ టేకింగ్ అవర్ క్రిస్టియన్ గ్రోత్? దేవుని ప్రియులారా, ఎంత మనం ముందుకు దీనిని తీసుకెళ్తుంటున్నాం? ఈ యొక్క క్రైస్తవ ఎదుగుదలకు కారణభూతులమైనటువంటి మనం, ఈ వాక్యం వినటువంటి మన జీవితములలో దేవుని ప్రేమలో, దేవుని వాక్యం అనేటటువంటి పాలలో రక్షణ విషయంలో ఎదుగుటకు, సాల్వేషన్లో గ్రోత్ ఉండేటందుకు, డెవలప్మెంట్ ఉండేటందుకు మనము దేవుని యొక్క వాక్యమును మనము అపేక్షించుచు క్రైస్తవ ఎదుగుదలలో ముందుకు సాగుటకు అనునిత్యము ప్రయత్నించుటకు దేవుడు మనల్ని, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ ప్రేరేపించాలని కోరుతుంటున్నాను. అటువంటి కృప సహాయము దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన ప్రియార, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారు మిస్సెస్ విజయ కుమారి గారు. 14వ తారీఖు 10వ నెలలో వారు ఈరోజు 69 సంవత్సరముల పుట్టినరోజును జరుపుకుంటూ ఉంటుండగా వారికి శుభాకాంక్షలు అందజేయమంటూ వారి యొక్క కుమారుడు వివేకానంద కులకర్ణి గారు తెలియజేస్తుంటున్నారు. మరియు వారి యొక్క కోడలు జెన్నిఫర్ గారును మరియు వారి యొక్క గ్రాండ్ చిల్డ్రన్ మోహన్ మోజెస్ అండ్ వెరోనిక గారు వీరికి శుభములను, పుట్టినరోజు విషస్ని తెలియజేస్తుంటున్నారు. వారితో పాటు నిజామాబాద్ పాస్టర్ గురువుల పక్షమున, సంఘము పక్షమున, పాస్టర్ కమిటీ పక్షమున వీరికి శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. పుట్టినరోజు శుభములు. దేవుడు విజయ కుమారి గారి యొక్క జీవితములలో ఇంకనూ ఆయురారోగ్యముల చేత, ఐశ్వర్యముల చేత, మంచి శాంతి సమాధానముల చేత అమ్మగారిని ఇంకనూ ఆశీర్వదించాలని దేవుని నామంలో ప్రార్థిస్తూ ఉంటున్నాను. ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, మహోపకారి, మహాగణుడమైనటువంటి మా పరిశుద్ధ దేవ, నీ నామమునకు వందనములు చెల్లించుకుని చెప్పు ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు నీకు స్తోత్రములు. మా పనులలో, మా ప్రయాణములలో, మా ఉద్దేశములలో, మా ఆలోచనలో మీరు మా చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రములు. ఎన్నో అపాయములు ఈరోజు మా పక్క నుండి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ మీ ఉచితమైనటువంటి కృప ద్వారా మమ్మల్ని ఆశీర్వదించి మీ దీవెనల చేత ఇంత మట్టుకు కాపాడినందుకు నీకు స్తోత్రములు, వందనములు. ఈ సాయంకాల సమయమున క్రైస్తవ ఎదుగుదల అనేటటువంటి అంశమును మేము నేర్చుకుని ఉన్నాం. నిజమే, క్రైస్తవులందరూ ఆత్మీయ శక్తితో ఎదగవలను, ఆత్మీయమైన శక్తితో ఎదుగుటకు చేయవలసినటువంటి పనులను మేము నేర్చుకుని ఉన్నాం. మీ వాక్యం అనేటటువంటి పాలను అపేక్షించుచు రక్షణ విషయంలో మేము ఎదుగుతూ చెడు వైఖరిని విసర్జించుచు మీ శక్తిని, మీ కృపయందు, మీ మహాత్యము తెలుసుకుంటలో, మీ జ్ఞానమునందు ఎదుగుటలో, మనోనేత్రములు వెలిగింపుటలో, మిమ్మలను పోలి నడుచుకోవటంలో, విశ్వాసములు అనేటటువంటి గుణములను మేము జత చేర్చుకొని మా మనస్సు విషయంలో అనునిత్యం రూపాంతరం చెందుతూ నూతన పరుస్తూ ఎదుగు ప్రభువుకు పోలికగా నడుచుకుంటకు సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మహోన్నతుడా, ఈ లోక భోగముల యందు మేము ఎదుగుదల కోరుకోకుండా ఆధ్యాత్మికమైనటువంటి జీవితములలో ఉండేందుకు సహాయం దయచేయండి. మొదట నీ రాజ్యమును, నీతిని వెతుకుటకు సహాయం అనుగ్రహించండి. అప్పుడు ఈ లోక పరిస్థితుల్లో ఉన్నటువంటివన్నీ మాకు అనుగ్రహించబడతాయని మీ వాక్యం ద్వారా సెలవిస్తుంటున్నారు. అందునిమిత్తము మా యొక్క క్రైస్తవ విశ్వాస జీవితములో ఎదుగుదలను మాకు అనుగ్రహించండి. నిజమే, మా యొక్క భౌతిక జీవితములలో, ఉద్యోగ జీవితంలో ఎదుగుదల ఉంటుంది, ఆధ్యాత్మిక జీవితంలో పతనమైపోయి ఉంటున్నాం. ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల లేదు. దయచేసి ఇదిగో ఎదుగుదలకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఆశీర్వదించండి, దీవించండి. ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు సంవత్సరం దయాకిరీటముగా ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం. ఆరోగ్యమును, ఆనందమును, నెమ్మదిని, శాంతిని
వారికి అనుగ్రహించండి. వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు ఇదిగో తండ్రి మీ యొక్క మంచి అమూల్యమైనటువంటి దీవెనలు నెమ్మదిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కృపల చేత బలపరచండి, దీవించండి. మా సంఘంలో అనారోగ్యంతో ఉంటున్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తుంటున్నాం. శీఘ్ర స్వస్థతను అనుగ్రహించండి, సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. యేసు నామంలో స్వస్థత, యేసు నామంలో విజయము, యేసు రక్తమే జయము మేము ప్రార్థిస్తుంటున్నాం. వారికి అందరికీ ఆరోగ్యమును అనుగ్రహించండి. మా ప్రార్థన అవసరతలు ఎవరెవరికైతే అక్కరగా ఉంటున్నాయో వారి అక్కరతలను, వారి యొక్క ప్రార్థనలన్నింటినీ వారి పేరు పెరవలసిన విని ఇదిగో తండ్రి మా ప్రార్థనలను గైకొని ప్రార్థిస్తుంటున్నాం. ఈ ఆరాధనలో ఇదిగో తండ్రి లైవ్లో చూస్తూ కమెంట్ రూపంలో విజ్ఞాపనలు మొరలు పెడుతుంటున్నటువంటి వారి యొక్క విజ్ఞాపనలన్నింటినీ, మొరలను ప్రార్థనలను గైకొని చెవి ఒగ్గి ఆలకించి ఇదిగో తండ్రి వారి యొక్క మన ప్రార్థనలకు రహస్యమందు చేస్తున్నటువంటి ప్రార్థనలను మీరు విని మీ యొక్క కృపల చేత అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. సకలము సమృద్ధిగా అనుగ్రహించేటటువంటి దేవ, మమ్మలను, మా కుటుంబ జీవితంలో, మా వ్యక్తిగత సంఘ సమాజ జీవితములన్నింటినీ మీ చేతికి అప్పగిస్తుంటున్నాం. ఈ రాత్రి మాకు మంచి నిద్రను అనుగ్రహించి ఉదయం లేచి నిన్ను స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించమని ఇదిగో తండ్రి మరొకసారి కలుసుకునేంత మటుకు నీ కృపను, మీ ఆదరణను మాకు తోడుగా ఉంచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మానదిన ఆహారం నేను మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయుచున్న వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించం. మమ్మల్ని శోధనలో అంతే కదుషులు తప్పించం. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవే అయినవి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు విశ్వాసములో ఎదగడానికి మనకు సిల్వపై బలి అయినటువంటి యేసు ప్రభుల వారి యొక్క ఉచితమైనటువంటి కృపయు అనునిత్యము క్రైస్తవ ఎదుగుదలకు సహాయముతో, ఆదరణతో ముందుకు నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకందరికి, క్రైస్తవ ఎదుగుదలకు వాక్యము విన్నటువంటి మన కుటుంబములకు, వ్యక్తిగత సమాజ జీవితములకు ఎల్లప్పుడు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. సన్నిధి కాంతి హృదయింపజేసి నీకు సమాధానము కలుగజీయుగా.